కాళేశ్వరం జలాలు సిద్దిపేట తలరాతను మార్చాయి సమైక్య రాష్ట్రంలో తాగటానికి సరైన నీళ్లు లేక సాగుకు నీళ్లు లేక నాడు రైతులు ప్రజలు అవస్థలు పడ్డారు కానీ కాళేశ్వరం ఏర్పాటు తర్వాత సిద్దిపేటలో తాగు సాగునీటికి డోకా లేకుండా పోయింది జిల్లాలో రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కుండపోచమ్మ సాగర్ల ఏర్పాటుతో జిల్లా సస్యశామలంగా మారింది ఈ రిజర్వాయర్ల ఏర్పాటుతో దాదాపు ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం జలాలతో సాధించిన విజయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగాచార్య అందిస్తారు పది సంవత్సరాల క్రితం సమైక్య రాష్ట్రంలో సిద్దిపేట ప్రాంతం అంటే కరువుకు ఆకలి చావులకు రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా ఉన్నటి ఉన్నటువంటి ప్రాంతం ఇది ఒకప్పుడు ఈ ప్రాంతం ఎడారిలాగా ఉండి కనీసం తాగడానికి మంచినీళ్ళు లేక సాగుకు నీళ్ళు లేక రైతులు అనేక అవస్థలు పడ్డటువంటి ప్రాంతం ఇది సరైన కరెంటు వసతి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి ప్రాంతం ఇది బోర్లు వేసి వేసి అప్పులపాలయ్యి ఆకలి చావులకు గురైనటువంటి రైతుల్ని చూసినటువంటి ప్రాంతం ఇది అట్లాంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుసంధానంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించుకున్నటువంటి రంగనాయక్ సాగరు మలనసాగరు కొండపోచమ్మ సాగరు ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చినటువంటి గోదావరి జలాల ఫలితంగా ఇది సస్యశ్యామలంగా మారిపోయింది గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి ఇక్కడి నుంచి మొత్తంగా అటు ఉత్తర దక్షిణ తెలంగాణలకు సుమారు ఇరవై లక్షల ఆయకట్టుకు నీళ్లందించాలి గతంలో ఉన్న పంటకు పూర్తిగా స్థిరీకరణ చేయాలనే లక్ష్యంతో ఈ మూడు ప్రాజెక్టులని నిర్మించడం జరిగింది కేవలం మూడు నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేయడము అట్లాగే కొండపోచమ్మ సాగర్ పూర్తి చేయడము గత నాలుగైదు సంవత్సరాల కేవలం తక్కువ సమయంలోనే మలనసాగర్ యాభై టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి మలనసాగర్ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కూడా జరిగింది ప్రస్తుతం మనం రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం ఈ ప్రాజెక్టు సుమారు మూడు మూడున్నర టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించి రెండు వేల నాలుగు సంవత్సరాల క్రితం ఇది ప్రారంభం జరిగింది మంత్రి కేటీఆర్ హరీష్ రావులు కలిసి సంయుక్తంగా కలిసి ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది ఇక గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ సుమారు పదిహేను టీఎంసీల నీటి సామర్థ్యంతో సాగర్ ప్రాజెక్టు కూడా నిర్మించడం జరిగింది అది కూడా పూర్తి స్థాయిలో దాదాపు ఎనిమిది నుంచి పది టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరము నింపడము ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్మానేరు అంతగిరి ప్రాజెక్టు ద్వారా నీళ్ళని నింపుకోవడం అనేది జరుగుతూ వస్తున్నది ఇక దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట తుక్కాపూర్ ప్రాంతంలో నిర్మించినటువంటి యాభై టీఎంసీల నీటి సామర్థ్యంతో కలిగిన ప్రాజెక్టు మరణ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో సుమారు పదిహేను టీఎంసీల నీళ్లని నింపడం జరిగింది మరి అంటే నీటి సామర్థ్యాన్ని సామర్థ్యానికి అనుగుణంగా ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ యాభై టీఎంసీల నీటిని నింపాలనే లక్ష్యంతో ఆ ప్రాజెక్ట్ నిర్మించ నిర్మించి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అది ప్రారంభించడం కూడా జరిగింది ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణం ఫలితంగా ఇటు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట గజ్వెలు దుబ్బాక ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున సాగునీరుకు నోచుకున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు నీళ్లు లేక వట్టిపోయినటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం ఇది నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రాంతం ఇది భూగర్భ జలాలు లేక బోర్లు వేసి వేసి రైతులు అలసిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితి నుంచి ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ముఖ్యంగా మిషన్ కాకతీయ ద్వారా నిర్మించినటువంటి చెరువుల్ని పూర్తి స్థాయిలో నింపుకొని తద్వారా వ్యవసాయాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పంటల్ని పండించేటువంటి పరిస్థితిని తీసుకురావడం ఫలితంగా గత నాలుగైదు సంవత్సరాల్లో రైతులంతా కూడా తమ పంటల్ని పండించుకుంటూ హర్షం వ్యక్తం చేస్తూ గడుపుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబాలని పోషించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మారిపోయింది గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కొండపోచమ్మ సాగరు మలన సాగరు రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరిగినటువంటి పరిస్థితి ఇటీవలే కొంతమంది సైంటిస్టులు భూగర్భ పరిశోధనకు సంబంధించిన సైంటిస్టులు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ముఖ్యంగా ఎనిమిది మీటర్ల మేర ఇక్కడ భూగర్భ జలాలు పెరిగాయని చెప్పి కూడా వాళ్ళు ఒక సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే గతంలో కేవలం కరువుపీడ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం వెయ్యి మీటర్లు వెయ్యి అడుగుల లోతుకు బోర్లు వేసినా కూడా చుక్క నీరు లేనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి చెరువుల్లోకి నీళ్లు వచ్చి ఈ ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి పెద్ద ఎత్తున పంటలు పండి పంట విస్తీర్ణం విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పది సంవత్సరాల క్రితం ఈ యాసంగిలో కేవలం ఈ ప్రాంతంలో ఒక జిల్లాలో కేవలం లక్ష ఎకరాల్లో పంట పండడం కూడా అతి కష్టంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది కేవలం యాభై నుంచి అరవై వేల ఎకరాలు మాత్రమే యాసంగిలో పంటలు పండినటువంటిగా అప్పుడు మనం వ్యవసాయ అధికారుల రికార్డులను బట్టి మనకు అర్థమవుతుంది కేవలం నలభై నుంచి యాభై వేల ఎకరాలు మాత్రమే పండినట్టుగా మనకు అది కూడా వర్షాలు పడితేనే వర్షాలు పడితే వర్షాధారితంగా ఉన్నటువంటి కొద్దో గొప్ప అప్పుడో ఇప్పుడో చెరువులు నిండితే మాత్రమే ఆ యాసంగి పంటలు పండేటువంటి పరిస్థితి ఉండింది కానీ ఇటీవల అంటే ముఖ్యంగా ఈ ఈ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ఇప్పుడు సుమారు ఒక లక్ష ఎనభై వేల ఎకరాల మేర యాసంగి పంటలు పండుతున్నాయి అటు వివిధ రకాల పంటలు పండుతూ ఉన్నాయి యాసంగి పంటలు పండుతూ ఉన్నాయి సుమారు రెండు లక్షల వరకు ఇక్కడ పంటలు పండించేటువంటి పరిస్థితి యాసంగిలో జరుగుతుంది ఇక వానాకాలంలోనైతే వానాకాలంలో ఒక లక్ష యాభై వేల ఎకరాలు పండడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఈ గత ఆరు ఏడు సంవత్సరాలుగా మనకు వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రికార్డులు కనుక పరిశీలిస్తే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ రికార్డులను పరిశీలించినట్టు సుమారు ఐదు లక్షల ఇరవై నుంచి ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల పంటలు ఈ సంవత్సరం వేసినట్టుగా మనకు ఆ రికార్డు చాలా స్పష్టంగా తెలుస్తున్నది అంటే అట్లా వ్యవసాయంలో ఒక గణనీయమైనటువంటి మార్పు వచ్చి వ్యవసాయ ఆధారిత పంటలు కూడా పెద్ద ఎత్తున పండుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమైంది ఈ ప్రాజెక్టులు అటు గోదావరి జలాల ద్వారా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి ప్రాజెక్టుల వల్లనే ఇది సాధ్యమైంది ఒకప్పుడు ఎడారిలా ఉన్నటువంటి ప్రాంతం సస్యశ్యామలం అయిపోయి పచ్చటి పొలాలతో ఇవాళ అలరారుతున్నదంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి ఈ రంగనాయక్ సాగరు కొండపోచమ్మ సాగరు మల్లన్న సాగరు అటు హుస్మానాబాద్ ప్రాంతంలో నిర్మించినటువంటి గౌరవెల్లి గండిపల్లి లాంటి ప్రాజెక్టు ద్వారానే అది సాధ్యమైందని చెప్పవచ్చు ముఖ్యంగా మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసుకున్నటువంటి చెరువుల ఫలితంగా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో కూడా ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ కాలువల ద్వారా ఆ చెరువుల్ని నింపి ఆ చెరువుని ఎప్పుడూ నిండుకుండల్లా ఉంచిన ఫలితంగా అవి భూగర్భ జలాలు పెద్ద ఎత్తున పెరిగి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రాంతంగా మారిపోయినటువంటి పరిస్థితి గతంలో ఒక వెయ్యి అడుగుల లోతుకు వేసిన నీళ్లు పడనటువంటి ప్రాంతంలో ఇప్పుడు కేవలం వంద అడుగులు వేస్తే నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లోనైతే ముఖ్యంగా ఈ చిన్నకోడూరు మండల ప్రాంతాల్లోనైతే కేవలం నలభై యాభై అడుగులు వేస్తే కూడా నీళ్లు వచ్చేటువంటి ప్రాంతంగా మారిపోయిందంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఈ ఉత్తర దక్షిణ తెలంగాణ అటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా అటు సంగారెడ్డి కావచ్చు మెదక్ ప్రాంతం కావచ్చు అటు నిజాంసాగర్ వరకు కావచ్చు ఇక్కడి నుంచి నీళ్లు తీసుకువెళ్ళి ఆయా ప్రాంతాలకు కూడా నీళ్ళందించేటువంటి ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో ఇది సాధ్యమైంది అటు కూడవెల్లి ప్రాజెక్టు ద్వారా అక్కడికి నీళ్ళందించడం మిడ్ మానేరుకు అటు లోయర్ లోయర్మానేరుకు నీళ్ళందించడం అట్లాగే హల్దీ బాగుకు కూడా అక్కడి నుంచి ఏది నాచారం బాగు ద్వారా హల్దీ బాగుకు నీళ్ళందించడం అటు నిజాం సాగర్ వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు తీసుకువెళ్ళేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికల్ని రూపొందించి అమలు చేసిన ఫలితంగానే ఇది సాధ్యమైంది ఈ ప్రాంతం అంతా కూడా ససస్యామలమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళందలేదు నీళ్లు రాలేదు అని చెప్తున్న వాళ్ళంతా కూడా ఒక్కసారి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇక్కడ రైతుల్ని అడిగితే మాట్లాడితే అది అర్థమవుతుంది రైతులు చెప్తున్న విషయాలు తెలుసుకుంటే అది అర్థమవుతుంది తప్ప అది ఎక్కడో కూర్చొని ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడి చేస్తే మాత్రం అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి మార్పు ఫలితంగా ఒక సంపద సృష్టి జరిగింది రైతులు పెద్ద ఎత్తున ఆర్థికంగా స్థిరపడ్డారు ఈ వ్యవసాయ ఆధారిత పంటలు కూడా బాగా పండాయి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి ముఖ్యంగా పౌల్ట్రీ లాంటి పరిశ్రమలు కావ పరిశ్రమలు కావచ్చు మిగతా ప్రాంతాలకు సంబంధించిన పరిశ్రమలు కావచ్చు అవి కూడా అభివృద్ధి చెంది ఒక సంపన్నవంతమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం అలరారుతున్నటువంటి పరిస్థితి ఉంది అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఇక్కడికి తీసుకురావడం ద్వారా మాత్రమే అది సాధ్యమైందని చెప్పక తప్పదు కెమెరామెన్ వెంకటతో రంగాచారి టీ న్యూస్ రంగనాయక్ సాగర్